2001 నుంచి ఉద్యమ సందర్భంలో మన బాధలు ఏదైతే ప్రపంచానికి చెప్పిండో ఆ బాధను తీర్చడానికి దానికి గుర్తుగా చౌటపల్లిలోనే పైలాన్ ఏర్పాటు చేసి ఇగో ఇది మునుగోడు బాధలకు ఇది చిహ్నం ఈ పైలాన్ ఈ పైలాన్ అనేది చెప్పి చెప్పారు దానికి కేసీఆర్ గారు పెట్టిన ఖర్చు 50,000 కోట్లు 50,000 కోట్లతోని మిషన్ భగీరథ తీసుకొచ్చి ఇవాళ మనకాంచి ఫ్లోరోసిస్ మహమ్మారిని తరిమేస్తే అందులో 5,000 కోట్లు కూడా ఇవ్వలేదు మోడీ 500 కోట్లు కూడా ఇవ్వలేదు 5 రూపాయలు కూడా ఇవ్వలేదు కానీ రాజగోపాల్ రెడ్డిని కొనడానికి మాత్రం 18,000 కోట్లు ఇచ్చిందనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మన మిషన్ భగీరథ కొరకు మనకు మంచినీళ్ళు తాగటానికి మన మీద ఉన్న మహమ్మారిని వదిలించడానికి 18 రూపాయలు కూడా ఇవ్వడం చేత కాని మోడీకి 18,000 కోట్లు రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఒకసారి మీరు ఆలోచించండి ఇవాళ మునుగోడు నిర్మానుష్యం అవుతుంది ఎడారి అవుతుంది నల్గొండ జిల్లా ఎడారి అవుతుంది అని చెప్పింది వాళ్ళు ఉత్తగానే చెప్పలే ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితమే మన దగ్గర చెరువులున్నాయి ప్రపంచంలో ఎక్కడ లేని సందర్భంలోనే అత్యంత అద్భుతంగా వాటర్ షెడ్ ప్రోగ్రామ్ చేసుకొని చెరువులు నిర్మాణం చేసుకుంది మన తెలంగాణ కాకతీయుల కాలం నుంచి ఆ తర్వాత ఒక్కడు కూడా పట్టించుకోలేదు బ్రహ్మాండంగా గంగాలలోకి ఉన్న చెరువులు స్తంభాలైనవి పూడిపోయి వచ్చిన చుక్క వర్షం చుక్క వచ్చేట్టు వాగులో పడిపోతే తెలివారి నీళ్లు దొరకక దుస్థితి పడ్డం మనం ఇబ్బంది పడ్డం మనుషులకు అటువంటి చెరువుల్ని మిషన్ కాకతీయ పథకం ద్వారా తీసుకొచ్చి మొత్తం చెరువుల్ని 40,000 చెరువుల్ని బ్రహ్మాండంగా మళ్ళీ ఇవాళ గంగాలలోగా తయారు చేస్తే అద్భుతంగా భూగర్భ జలాలు పెరిగినాయి ఇవాళ ఫ్లోరిన్ మయం అవడానికి అది కూడా ఒక కారణం దానికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మనం తెలంగాణ నుంచి 20 రూపాయలు కూడా ఇవ్వలేదు మోడీ 20 రూపాయలు కూడా ఇవ్వలేదు కానీ రాజగోపాల్ రెడ్డి కొనడానికి మాత్రం 18,000 కోట్లు ఇచ్చారు స్వయంగా నీతి ఆయోగ్ చెప్పింది కేంద్ర ఫైనాన్స్ కమిషన్ చెప్పింది కేసీఆర్ మంచి పని చేస్తున్నాడు ఈ దేశం మొత్తానికి పనికొచ్చే పని కేసీఆర్ చేసి చూపించిండు 3 ఏళ్ళంటే 3 ఏళ్ళనే మంచినీళ్ళు ఇచ్చిండు 50,000 కోట్లు ఖర్చు పెట్టిండు 19,000 కోట్లు కేంద్రం నుంచి ఆయనకు గ్రాంట్ ఇవ్వాలి దీనికి అని చెప్పి నీతి ఆయోగ్ చెప్తే కూడా 1,000 రూపాయలు మనకి ఇవ్వలేదు మిషన్ కాకతీయలో 20,000 కోట్లు ఖర్చు పెట్టిండు 5,000 కోట్లన్న కనీసం ఇవ్వండి కేసీఆర్ అని చెప్పి వాళ్ళు చెప్తే కూడా 5 రూపాయలు ఇవ్వలేదు కానీ రాజగోపాల్ రెడ్డికి మాత్రం 18,000 కోట్లు ఇచ్చిండు ఎందుకు ఇచ్చిండు అంతేకాదు ఇవాళ మనం 24 గంటల విద్యుత్తును ఏదైతే ఇచ్చుకుంటున్నామో తెలంగాణ రాష్ట్రం వచ్చేనాడు వారాల తరబడి విద్యుత్ లేదు మనకు వారాల తరబడి కరెంటే లేకుండా చీకట్లో ఉన్నాయి మన గ్రామాలు ఏ ఒక్కరోజు కూడా గత 30 సంవత్సరాల కాలంలో మన ఇంట్లో కిరసనాయి దీపం లేకుండా కన్నీళ్ళు లేకుండా మనం ఒక్కరోజు చూడలేము దీపం పెట్టుకోకుండా ఒక్కరోజు చూడలేము కానీ ఇవాళ అద్భుతంగా 24 గంటల కరెంటుతోనే ఉన్నాం ఆ కరెంటు తేవడానికి ఈ లైన్లు ట్రాన్స్ఫార్మర్లు కొత్తలు వేయడానికి 40,000 కోట్లు ఖర్చు పెడితే అందులో 4,000 కాదు కదా 400 కోట్లు ఇవ్వలేదు 40 రూపాయలు కూడా ఇవ్వలేదు మోడీ కానీ రాజగోపాల్ రెడ్డికి మాత్రం 18,000 కోట్లు ఇస్తాడు అంతేకాదు ఇవాళ ఈ కరెంటు శాశ్వతంగా పోకుండా ఉండాలి కరెంటు బయట నుంచి కూడా బాధ అక్కడ లేదు మనకు కొంటె కూడా వాడు భయపెట్టిస్తున్నాడు కేంద్రం నుంచి మనకి ఇవ్వనీయకుండా ఆపుతున్నాడు మనది మనమే చేసుకోవాలి ఎవడి మీద ఆధారపడి ఉండొద్దని చెప్పి మన జిల్లాలోనే దామరచర్లలో బ్రహ్మాండంగా 30,000 కోట్లు ఖర్చు పెట్టి అద్భుతంగా యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేస్తుంటే దానికి 30,000లో 3 కోట్లు కూడా ఇవ్వలేదు 3 రూపాయలు కూడా ఇవ్వలేదు కానీ రాజగోపాల్ రెడ్డికి మాత్రం 18,000 కోట్లు ఇస్తాడు ఇది మోడీ అమిత్ షా చేస్తున్న పని ఆఖరికి ఇక మన ఆఖరి లేదు మన దూపిక లేదు మనం చూడలేదు కనీసం బళ్ళు పెట్టుకోవడానికి 1000కి పైగా ఇవాళ మనం ఆశ్రమ పాఠశాలలు పెట్టి ప్రతి పిల్లవాడి మీద 150,000 ఖర్చు పెట్టి కార్పొరేట్ పాఠశాలలు ధీటుగా మన పిల్లల్ని ప్రభుత్వం చదివించాలని చెప్పి సంవత్సరానికి 10,000 కోట్ల పైన ఖర్చు పెడితే 10 రూపాయలు కూడా ఇవ్వడు మోడీ ఆఖరికి ప్రజలు ఆరోగ్యానికి ఇబ్బంది పడుతున్నారు ప్రైవేట్ దవాఖానలకు పోయి అక్కర్లేని ఆపరేషన్లు పాలై దెబ్బతింటున్నారు ప్రభుత్వ దవాఖానలను బాగు చేసుకుందాం ప్రతి జిల్లా కేంద్ర ఆసుపత్రిని కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చేసుకుందాం మనం డాక్టర్ల సంఖ్య పెంచుకుందాం డాక్టర్లు ఎక్కువ మంది చదివిద్దామని చెప్పి 16 మెడికల్ కళాశాలలు కొత్తవి తీసుకొస్తే ఒక్కదానికి కూడా 1 రూపాయి ఇవ్వాలి నల్గొండ జిల్లాలో ఇవాళ అద్భుతంగా మనకు సేవలు అందిస్తున్న
ప్రభుత్వ మెడికల్ కళాశాలలు నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాల కావచ్చు, సూర్యాపేట మెడికల్ కళాశాల కావచ్చు, ఎక్కడ కూడా నిమ్స్ అక్కడ మనం నిమ్స్ కావచ్చు, ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఇవ్వలేము మోడీ. 22,000 కాంట్రాక్టుకు 22,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి మీరు గెలిపిస్తే తాకట్టు పెట్టినందుకు ఈ ఉప ఎన్నికలు వచ్చినాయని చెప్పి నేను ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి, ఈ ఎన్నికలలో కేసీఆర్ దొడ్లో 100 గార్డులు ఉన్నాయి. 101 గార్డు వచ్చినా గడ్డి మేయడానికి వనుకొస్తారు తప్ప మీ గట్టిప్పల సమస్యలు ప్రశ్నించడానికి, మునుగోడు జూనియర్ కాలేజీ తేవడానికి, చౌటుప్పల్ డిగ్రీ కాలేజ్ తేవడానికి, చౌటుప్పల్లో మినీ ట్యాంక్ బండు తేవడానికి, శివన్నగూడెం భూ నిర్వాసితుల సమస్యలు ప్రశ్నించడానికి, కిష్టాన్పల్లి రిజర్వాయర్ పూర్తి చేయడానికి, డిండి ప్రాజెక్టుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక ప్యాకేజీ తేవడానికి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వడానికి, లేదా మా చేనేత కార్మికులు ప్రాణ సమానులైన చేనేత కార్మికులకు జీఎస్టీ 18% పెంచింది రద్దు చేయడానికి, దేనికి కూడా ఈ టీఆర్ఎస్ సన్నాసికి ఓటేస్తే ఉపయోగం లేదు. ఈ సంగతి మీకు తెలుసు. 2014లో ఈ పాస్వాన్లకు కూసుకుంటులని మీరు గెలిపించారు. 5 ఏళ్ళలో ఆయన ఎలగబెట్టింది ఏం లేదు. వచ్చే మండల కేంద్రం ఆగిపోతే కనీసం మీ తరఫున కొట్లాడింది కూడా లేదు. ఇక రెండోగాయన 2009లో ఎక్కడో వ్యాపారం చేసుకుంటుంటే వ్యాపారస్తుని తీసుకొచ్చి ఎంపీ టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి గెలిపించారు. 14 లోడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ గెలిపించారు. 18లో ఎమ్మెల్సీ ఉండగానే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మీరు 22,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ని అవకాశాలు ఇచ్చి పెంచి ఇంత పెద్దోన్ని చేస్తే ఇవాళ బొడ్లో కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడు ఆయన. ఏమంటాడా ఆయన, కాంగ్రెస్ చంపేస్తా, కాంగ్రెస్ బొంద పెడతా, నా బొడ్లో కత్తుందని అంటుడు. నేను అడుగుతున్నా, ఈ గట్టుపల్లి యువకులని, ఈ మునుగోడు ప్రజానీకాన్ని కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి గారికి ఏం అన్యాయం చేసింది? కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వనన్నదా? కాంగ్రెస్ పార్టీ చేసిన నేరం ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 2009లో ఎంపీని చేసి, 2014లో ఎమ్మెల్సీని చేసి, 2018లో నేను ఎమ్మెల్యేని చేస్తే ఇవాళ కన్న తల్లిని హత్య చేయడానికి ఒక హంతకుడు బొట్లో కత్తి పట్టుకొని తిరుగుతుంటే ఈ యువకులు ఆ వివేకానందుడు సాక్షిగా ఆ కరెంటు స్తంభానికి కత్తి కొట్టాల్సిన అవసరం లేదా? మీరు ఆలోచన చెయ్యండి. ఇంత అన్యాయం ఉంటుందా? ఇంత దుర్మార్గం ఉంటుందా? సమాజం ఇంతగా చెడిపోతే రేపు మంచికి ఎవరన్నా అండగా నిలబడతారా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ వాడమ్మి వాడు పోయిందని వీడు పోయిందని వాడు తారుమారు పేరు నడుస్తుంది. ఇవాళ ఈ మండలంలో మీరు చెప్పండి, ఇండ్లకు గెలిచా అండ్లకు వాయ్, అండ్లకు పోయి మళ్ళా ఇండ్లకు అమ్ముడు వాయ్, ఇండ్లకు అమ్ముడు పోయి నేను ఎత్తుకపోయారని కొత్త నాటకం ఆడుతురు. ఎత్తుకపోయే గుడికాడ పాత చెప్పులు ఆనా కుక్కొచ్చి ఎత్తుకపోయిందని చెప్పనికే, ఎత్తకపోతే పోనీకే ఉన్న సంటి పిల్లగాడా ఆకిట్లా ఆడుకుంటుండ ఆయన? అంటే ఇవాళ అమ్ముడు పోవడానికి కూడా హద్దు ఉండాలి అనకూడదు. కానీ ఎక్కడైనా మానం అమ్ముకునే వాళ్ళకు కూడా మర్యాద ఉంటుంది. కానీ వీళ్ళకి ఆ మర్యాద కూడా లేకుండా పోయింది, మానం లేకుండా పోయింది, మర్యాద లేకుండా పోయింది. ఇవాళ రాజకీయ నాయకులు అంటే సంతలో అంబుడబోయే గాడిదల కంటే ఇజ్జత్ లేకుండా పోయింది. ఇవాళ వాళ్ళు అమ్ముడు పోతే ఊరంతా అమ్ముడు పోతుందా? మండలం అంతా అమ్ముడు పోతుందా? నియోజకవర్గం అంతా అమ్ముడు పోతా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నేను చాలా గ్రామాలు తిరిగిన, హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడి నుంచి టీవీలలో చూసిన వాళ్ళు వచ్చి నాకు చెప్తారు, సార్ మునుగోడులో కాంగ్రెస్ ఏం లేదు సార్, ఖతం అయిపోయింది, ఖాళీ అయిపోయింది సార్, ఓడి సీసలు ఇచ్చుకున్నాడు, ఓడి పైసలు ఇచ్చుకున్నాడు సార్, మీ పార్టీ ఏం లేదన్నాడు. నాకు నిజంగానే
నిజంగా అట్లుందేమని కొంత భయమైంది. కన్నా సంగతి తెలుసు కదా, ఎవ్వంతోనైనా నేను నిలబడి కొట్లాడతా. ఇరవై ఏళ్ళ నుంచి 120 కేసులు పెట్టినా నిటారుగా నిలబడి కలబడిన కొట్లాడిన. ఇక ఏమైతే అది అయింది చూసుకుందామని చెప్పి బయలుదేరి వచ్చిన. 2 రోజుల నుంచి తిరుగుతుంటే అమ్ముడువైన సన్నాసులు పోయింది, కానీ కార్యకర్తలు నికార్చిగా నిలబడి ఈ కాంగ్రెస్ జెండాను మునుగోడు గడ్డ మీద ఎగిరేస్తామని కార్యకర్తలు అందరు కూడా కంకణం కట్టుకొని బయలుదేరితే నాకు చాలా సంతోషమైంది. ఈ కార్యకర్తల రుణం ఏమిచ్చినా కూడా తీర్చుకోలేని రుణం. అందుకే సోదరులారా, ఇవాళ ఈ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు కృతజ్ఞత చెప్పాలి అంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపించాల్సిన అవసరం ఉన్నది.